పక్కకి వెళ్ళిపోన్నాను, నా పక్కకి వెళ్ళిపోన్నాను. ఒకప్పుడు భయంకరంగా ఉండింది అక్కడ చేసుకుని అంతా ముస్లిం సోదరులే. దాన్ని బ్రహ్మాండంగా తయారు చేసాం, ఫిష్ మార్కెట్ దాన్ని బ్రహ్మాండంగా తయారు చేసాం, గుడ్డల మార్కెట్ ఎన్ని చెప్తామంటే ఇవన్నీ ఎక్కువగా ముస్లిం సోదరుల యొక్క ఆధ్వర్యంలోనే వాళ్ళే చేసుకుంటున్నారు. అదేవిధంగా మహిళలు వాళ్ళ డెలివరీకి ప్రత్యేకంగా మాకు ఒక హాస్పిటల్ కావాలంటే ఆ రోజు యాక్చువల్గా దాన్ని శాంక్షన్ చేసాం. ఎందుకు ఆ ఘోష హాస్పిటల్ ఎందుకు ఓపెన్ కాల, ఓపెన్ కాలేదంటే పూర్తి కాల, బహుశా మమ్మల్ని ఓపెన్ చేయమని ఎత్తిపెట్టినట్టుండదు అది కూడా. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే నేను ఇది చెప్తున్నాను, మీరు అందరూ చూసుకోండి, రోడ్లు తెలుగుదేశంలో ఎక్కడ అవసరమైతే అక్కడ వేసాం, ఎక్కడ అవసరమైతే అక్కడ రోడ్డు వేయడం జరిగింది. నెల్లూరు అంతా దోమల సమస్య, దోమల సమస్య పోవాలంటే మొత్తం అండర్గ్రౌండ్ కంప్లీట్ చేయాలా, దాన్ని కూడా వదిలేసారు, రాగానే కంప్లీట్ చేస్తాం. అయితే ఇక్కడ ఈ 42 43లో అక్కడక్కడ కాలువలు ఉన్నాయి, అంటే డ్రైన్ అంతా వచ్చి ఆ కాలువలో పడుతుంది. ఆ కాలువ వెడల్పు 10 అడుగులు, కొన్ని 4 అడుగులు, కొన్ని 3 అడుగులు, కొన్ని 2 అడుగులు, కొన్ని ఉన్నాయి. వాటన్నిటికీ పైన కవర్ వేయాలి. అంతేకాదు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ అయితే దాంట్లో నీళ్లు ఉండవు. అసలు అందరూ తెలుసుకోవాలి 42 43 కానీ. అదేవిధంగా మనకు సర్వేపల్లి కాలువ కట్ట మీద 2 ఉండే కెనాల్స్, ఇక్కడంతా ఏదైతే ఆ కాలువల్లో మురుగు చేరిపోయి దోమలు బ్రహ్మాండంగా ఉత్పత్తి అవుతున్నాయో అది పోవాలి అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయి వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోతుంటే ఆ కాలువలో నీళ్లు ఉండవు. కాబట్టి ఇవన్నీ కూడా నేను అందరూ చెప్తున్నాను, ముస్లిం సోదరులందరికీ నేను ఓటు మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నానంటే 2014-19 దాకా డెవలప్ చేసాం, ఇంకా చేయాల్సింది ఉంది, ఇంకా చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ఎక్కువ మంది పేదలు నిరుపేదలు ముస్లిం సోదరులు ఉండాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళంతా ఇప్పుడు చదువుతున్నారు. ఒకప్పుడు 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ కంప్లీట్ చేసేవాళ్ళు ఇప్పుడైతే చక్కగా బీటెక్ చదువుతున్నారు, ఎంబీఏ చదువుతున్నారు, ఎంసీఏ చదువుతున్నారు. వాళ్ళందరికీ టెక్నికల్ నైపుణ్యాన్ని పెంచాలి. కొందరు సొంతగా వ్యాపారాలు చేసుకోవడానికి వస్తున్నారు, వాళ్ళకి టెక్నికల్ నైపుణ్యాన్ని పెంచితే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి చదువుకున్న ముస్లిం మహిళలు ఉన్నారు, వాళ్ళు ఇళ్లలోనే ఉంటారు, వాళ్ళు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఈరోజు వస్తున్నారు, ఒకప్పుడు వచ్చేవాళ్ళు కాదు. అయితే వాళ్ళకు కూడా టెక్నికల్ చేయాలా. ఒకప్పుడు అజీజ్ ఆధ్వర్యంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం. నా పేరు గౌత్ బాషా, 42 రీజన్. ఈరోజు మేము నారాయణ గారి గెలుపు కోసం ఇంటింటి ప్రచార నిమిత్తం ఇక్కడికి వచ్చున్నాము. మన డివిజన్లో ఉండే ప్రధాన సమస్యల గురించి నారాయణ గారికి అందరూ వివరిస్తున్నారు. ఈ 5 ఏళ్లలో చేయని సమస్యలన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ ప్రజలు నారాయణ సారికి తెలియజేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా దోమల గురించి, ఆ దోమల గురించి ప్రజలకి రక్తం తాగుతున్న ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వము ఏది పట్టించుకోలేదు, ఎవరికి దాని మీద చర్యలు తీసుకోలేదు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు దోమలపై దండయాత్ర అనే పౌరం మీద ప్రతిరోజు దాని మీద సమీక్ష చేసి నారాయణ గారు, అజీజ్ గారు అప్పుడు ఉన్నప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు. కానీ ఈ ప్రభుత్వంలో అసలు పట్టించుకున్న పాపాన పోలేదు, ప్రజలంతా అనారోగ్య పాలవుతున్నా వాళ్ళకి అసలు పట్టలేదు. ఇంకా మన ఏరియాలో షాదీ మంజిల్ గురించి 8 కోట్ల రూపాయలతో ఖర్చు చేసి షాదీ మంజిల్ నిర్మిస్తే దానికి వాళ్ళు గాలి వదిలేసి కొన్ని ఫంక్షన్ హాళ్ళకి వాళ్ళు లాభాన్ని చేకూర్చడానికి దాన్ని నిరుపయోగంగా వదిలేస్తున్నారు, ప్రజలకి ఉపయోగంగా లేకుండా చేస్తున్నారు. మహిళల కోసం ఘోష హాస్పిటల్ నిర్మిస్తే దాన్ని 5 సంవత్సరాలు పూర్తయినా సరే దాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురాలేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే మన ముస్లింస్కి ఏది చేయలేదు అసలు వైసీపీ ప్రభుత్వం. కానీ మన నారాయణ గారు ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఎంతో చేశారు పేదవాళ్ళకి, ముస్లింస్లకి. ఇక్కడ మనం ఉండే ఏరియాలో ఏంటంటే దాంట్లో ముఖ్యంగా
దుల్హన్ పథకం కానివ్వండి, మైనార్టీ లోన్లు కావండి, ఇమా మొదల జీతాలు కావండి, మసీదులకు డబ్బులు కావండి, ఖబరస్థానాలకు డబ్బులు కావండి, ఏదైనా సరే తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం తీసేశారు. అయినా సరే వీళ్ళు ఏమైనా కొత్తగా పెట్టారంటే ఏది ముస్లింస్లకు ఏమి చేయలేదు. కానీ మన నారాయణ గారికి ఓటేసి గెలిపిస్తే ఈ డివిజన్లో మేమంతా ఉన్నాము. ఈ సమస్యలు ఏమైనా ఉంటే మేము నారాయణ గారి ద్వారా పరిష్కరిస్తాము. అది కూడా నారాయణ గారు మంత్రిని చేసుకుంటే అన్ని మేము ముస్లింస్ ఎంతో అభివృద్ధి చెందుతామని చెప్పి తెలియజేస్తున్నాను. నారాయణ మాతృసేవ పథకంలో 15,000 దాటిన ప్రసవాలు, 30,000 కుటుంబాలలో విరబూసిన సంతోషాలు, అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం. మాతృసేవ మా అభిమతం, సాగిస్తాం మా పయనం. మాతృసేవ పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కిడ్స్, బిడ్డ పోషణ నిమిత్తం 3,000 రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం. అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం.